పోతే నేను పేపర్ ఉండగా వచ్చిన రోజు అక్రమ కబ్జ కోకరణు అక్రమ కబ్జ కోకరణు పట్టి అధికారులు పట్టించుకోవాలి అధికారులు డ్రైవర్లపై దాడుల డ్రైవర్లపై దాడుల డ్రైవర్లపై దాడుల డ్రైవర్లపై దాడుల కోకరణు అక్రమ కబ్జను వెంటనే అక్రమ కబ్జలను వెంటనే అక్రమ కబ్జ అక్రమ కబ్జలు వెంటనే అటో యూనియన్ అటో యూనియన్ అటో యూనియన్ అటో యూనియన్ అక్రమ కబ్జలు వెంటనే డ్రైవర్లపై దాడుల పట్టించుకోవాలి అధికారులు పట్టించుకోవాలి అధికారులు అక్రమ కబ్జ కోకలు వెంటనే నవీపేట్ బస్ స్టాండ్ వద్ద ముందట ముందు ముందు ముందుల స్కూల్ దగ్గర ముందట మళ్ళీ బస్ స్టాండ్ ముందట రెండు పక్కల స్థలంలో ఆటోలు పెట్టుకుంటాం. గత 50 సంవత్సరాల ఆటోలు పెట్టుకున్నాం. అక్కడ దౌర్జన్యంగా ఈ నవీపేట వార్డు మెంబర్లు కావచ్చు, ఇంకా హీరోలు కావచ్చు, అక్కడ కోకలిస్తున్నాం. దానికి మేము వారం కింద 10 రోజుల కింద గిద్దవారికి మేము అప్లికేషన్ ఇచ్చినాం. అయినా 3 సార్లు ఇచ్చాము. అయినా అది దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ మా ఆటోలో పెట్టుకుంటే కుక్కా వాళ్ళు వచ్చి దౌర్జన్య కొట్టనికి వస్తున్నారు మీరికి. కాబట్టి ఈ ఆటోలకు మాకు కుక్కలు తొలగించాలి, లేకుంటే ఆటోలకు మాకు బాధ అవుతుంది. కాబట్టి ఏంటని ఆ కుక్కలు తొలగించాలని కోరుతున్నాం. నయపేట బస్ స్టాండ్ దగ్గర అక్రమంగా కుక్కలు వేసుకుంటూ ఆటోలు నడిపించుకొని జీతం ఎల్లబుచ్చే ఆటో డ్రైవర్లపై దాడులకు పూనుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా పలుమార్లు గ్రామ పంచాయతీ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అక్రమ కబ్జాల్ని ఈ బస్టాండ్ నుంచి పడితే బాసర్ మూల ఈ సయానా ఈ గ్రామ పంచాయతీ పక్కన కూడా కబ్జాకు గురవుతున్న గ్రామ పంచాయతీ వాళ్లకు నిమ్మకు నీరెత్తనట్టే ఉంది. ఇక్కడి నుంచి బస్టాండ్ దగ్గర ఈ యూనియన్ వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఇబ్బందులు కలగకుండా ఉంటే బాగుంటుంది. అదేదో ఆటో యూనియన్గా చిన్నగా ఆటోలు రోడ్డు పక్కన పెట్టుకుంటే అక్కడ కోకలు వెలిసి పెట్టడం, వార్డు మెంబర్ వాళ్ళపై దౌర్జన్యంగా మాట్లాడడం సిగ్గుచేటు. వెంటనే ఆ కోకలు తొలగించే వరకు ఈ ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో మేము యూనియన్ వారి తరఫున ధర్నా కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. తక్షణమే కోకలు తొలగించేంత వరకు
ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదు.